త్వరగా అబ్బా నీతి, లేట్ అవుతుంది. తొందర ఎందుకు? రిలాక్స్ బావా. యాదవదేవి బాగా స్ట్రిక్ట్, లేట్ అయితే తిడుతుంది. నాకు టెన్షన్ గా ఉంది. నాకు అలవాటు అయిపోయింది. అండ్ బై ద వే, నాకేంటి లేటు? నేను లెక్చరర్, నా టైమే కరెక్ట్ టైం మేడం. అరే డోంట్ వరీ, నీకోసం నేను వెయిట్ చేస్తాను. ఓకే, హాయ్ టీచర్. హలో, నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి సావురవు, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, everyone. Dear students, మన కాలేజ్ యానివర్సరీ ఫంక్షన్ ఇంకొక వారం రోజులే ఉంది. ఆ మాటతో నవ్వుతూ చెప్పచ్చుగా. డోంట్ టాక్, లొల్లి పెట్టకు. ఈ ఇయర్లో పెయింటింగ్, డెకరేషన్, క్లీనింగ్ లాంటి పనులని మీ బ్యాచ్కి అప్పజెప్పాలని కాలేజ్ మేనేజ్మెంట్ డిసైడ్ చేసింది. షట్ అప్. రోల్ నంబర్ 1 to 10. మీకు స్టేజ్ డెకరేషన్, బెలూన్స్, కలర్ పేపర్స్ అతకబెట్టు లాంటివి. ఓకే, రోల్ నంబర్ 11 to 20, కర్టన్స్ అండ్ క్లీనింగ్ సెక్షన్లలో పనిచేయాలా. సమజైందా? రోల్ నంబర్ 21 to 25, యు ఆల్ హ్యావ్ టు డూ ద మెయిన్ గేట్ డెకరేషన్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నీతి, స్టేజ్ మీద బ్యాక్గ్రౌండ్ పెయింట్ నువ్వు ఒక్కదాని వేయాలి. మ్యామ్, మ్యామ్ ఒక్కసారి ఆలోచించండి, అసలే టైం తక్కువ. అంత పెద్ద పెయింటింగ్ నీతి ఒక్కతే వేయాలంటే కొంచెం కష్టం కదా. మధ్యలో మీ మెహర్బానీ ఏంది? నేను చెప్పినా అంటే వేయాల్సిందే. నాటకాలు ఆడుతుందండి, నాటకాలు. ఏంటి ఐమాక్స్ బిగ్ స్క్రీన్ అంతా, నా హైట్ ఏంటి, నీ హైట్ ఏంటి, వారం రోజుల్లో పెయింటింగ్ వేయాలంటా ఒక్కదాన్నే. నీకు కూడా నవ్వు వస్తుంది కదా. దేవుడా, ఓయ్ ఏం పెయింటింగ్ వేయాలో ఏంటో కాన్సెప్ట్ ఆలోచించావా? టీచర్ ఏమన్నా రూమర్స్ క్రియేట్ చేస్తుందని నేను అనుకోవడం లేదు. ఒకవేళ అలా ఏదైనా చెప్పినా కూడా ఎవరు నమ్మరు. డోంట్ వరీ కిడో, నా ఆలోచన అంతా నీ గురించే. నా సహాయం ఏదైనా కావాలంటే చెప్పు. ఓకే, అసలు నేనేం ఆలోచిస్తున్నాను తెలుసా నీకు? ఆ కాన్సెప్ట్ ఏంటి, ఎలా ఫినిష్ చేయాలని. ఐ డోంట్ నీడ్ యువర్ హెల్ప్. అమ్మా, ఏ లంబు, నాకు బాయ్ ఫ్రెండ్ కంటే గర్ల్ ఫ్రెండే చాలా ఇష్టం. నీకోసం అన్ని మర్చిపోతానే. కష్టంలో ఉన్నప్పుడు ఆదుకునే వాళ్ళే నిజమైన ఫ్రెండ్స్. చాలా బాగుంటాడే, నేను ట్రై చేసుకోవచ్చా? ట్రై చేసుకో, ఆల్ ది బెస్ట్. నా ఆశీర్వాదం నీకు ఎప్పుడు ఉంటుంది. రోజు క్లాస్ రూమ్ లో మీ ఆయన్ని చూసే కొద్ది చూడాలనిపిస్తుంది. స్టూడెంట్స్ లో చెర్రీ క్యూట్ అయితే లెక్చరర్స్ లో రాహుల్ క్యూటే. ట్రై చేసుకో, కానీ పేరు పెట్టి పిలవకూడదు. అవును, నువ్వు చెర్రీని రొమాంటిక్ లుక్స్ తో చూస్తావు కదా, మీ ఆయన ఎప్పుడు అలా చూడలేదా? బావ నేను చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం, బావ నేను ఎప్పుడు ఆ దృష్టితో చూడలేదు. చూడండి, thank you.
చేశామా? మరీ అంత ఆలోచిస్తూ ఉంటే పని జరగదే. చేసే పనిని పట్టించుకోకుండా చేస్తే పని బాగా జరుగుతుంది. లెట్స్ మూవ్. పెద్ద పెయింటింగ్ 5 రోజుల్లో ఎలా కంప్లీట్ అవుద్దిరా? ఏ ఇబ్బంది పెట్టాలని కాదురా, అక్కడికి ఒక్కడనే ట్రై చేద్దామని ఒక్కడనే మొదలుపెట్టా. డేలో వాళ్ళు వేసే వరకు వేస్తారు, బ్యాలెన్స్ మనం నైట్లో వేద్దాంరా. అర్థం చేసుకోరా? వేద్దాంరా. నాకు ఎటు పెయింటింగ్ వేయడం రాదుగా, ఈసారికి మీరు వేసేయండి. వేస్తా, తప్పకుండా వేస్తా. చేతులు నీట్గా కడుక్కో, పెయింటింగ్ కెమికల్ ఇస్ డేంజరస్. అది సరే కానీ ఇంతకి మీ ఆయన భోజనం సంగతి ఏం చేశారు? నాకు తినడానికే టైం లేదు. తన గురించి ఆలోచించేంత ఓపిక నాకు లేదు. నీకు తెలుసు కదా. అదేంటి, అతను నీ హస్బెండ్, కొంచెమన్నా రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. అబ్బా, మా ఆయన మీద నాకంటే నీకే ప్రేమ ఎక్కువైనట్టుంది. చెర్రీని నేను చేసుకుంటా, రాహుల్ని నువ్వు చేసుకో. అబ్బా, అవేం మాటలే. ఎవరైనా వాళ్ళ హస్బెండ్ గురించి ఇలా మాట్లాడతారా? అదే ఇంకెవరైనా అయితేనా చంపేస్తుంటే వాళ్ళు. ఆ టాపిక్ ఇంతట్టు వదిలే, లెట్స్ గో. చలో. మిస్టర్ రాహుల్, పెయింటింగ్లో హెల్ప్ చేస్తా అని బిల్టప్ ఇచ్చా, 2 రోజుల నుంచి ఇంటికే రావట్లేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్. సానియా, నీ బాయ్ ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడు? వాడు రాలేదు. నువ్వు జాయిన్ అవుతావా? నాకు ఏతి రాదు, నీలాంటే భయం. అవును, ఇవాళ ఈవినింగ్ నీ ప్రోగ్రామ్ ఏంటి? ఏం లేదు, యాజ్ యూజువల్ ఐమ్ ఫ్రీ. ఓ అలాగా. అఖిలిగాడు అక్కలాగుందిరా. అరే వాళ్ళ అక్కేరా, మరి పక్కన బావేరా. నీ మొబైల్ నంబర్ చెప్పవా? 0948 ఓకే 676 332. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్ బాయ్. రే చూసారా, ఈరోజు నంబర్ ఇచ్చింది, రేపు టైం ఇస్తుంది, ఆ తర్వాత అన్నీ ఇస్తుంది. దట్ ఈస్ అఖిల్. ఏ హ్యాబిట్ ఇవే అఖిల్. ఏంటి అప్పటి నుంచి ఇదే జవాబు చెప్తున్నావు?
అందరూ వెయిట్ చేస్తున్నారు నీతి నీకోసం. ఓకే ఓకే బై చెర్రీ, ఐమ్ సారీ, ఐ హావ్ టు గో. చెప్పానుగా ఇంట్లో పూజ ఉందని. అట్లీస్ట్ నేను తెప్పించిన కాఫీ అయినా తాగెళ్ళచ్చు కదా. ఇంట్లో వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. ప్లీజ్ చెర్రీ, ఐ హావ్ టు గో. ఐల్ మీట్ యూ నెక్స్ట్ టైం. ఓకే బై, టేక్ కేర్, బై, సీ యూ.